నేవర్ తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకుంటామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వ్యాపార మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డిలతో కలిసి చల్లపల్లి మండలంలో దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించారు. నీటిలో ఉన్న వరి పంటలను నేలవాలిన వరి పైరును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చేయాల్సి ఉందని, డ్రైనేజీల సమస్యల కారణంగానే చేలో నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రికి డ్రైనేజీ సమస్యలు తెలియజేస్తానని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేసి నివేదికలు తెలియజేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. జరిగిన పంట నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి కేంద్రం నుంచి సహాయం అందేలా ఎంపీగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వమని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సగం సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంత అవకాశం ఉంటుంది అనుకోండి, 70-40% ఆ నీళ్ళు బాగుంది. డ్రైన్ ఎవరు డ్రైన్ ఇప్పుడు డ్రైన్ వాళ్ళని పిలిపిస్తే మీరు ఒకసారి సేమ్ కాదు మీటింగ్ డ్రైన్ కావాలంటే చెప్పలు ఏంటంటే నీరు 5000 నరకు కోత కట్టేది, 7-10 ఏళ్ళు 11-12 నేను 9 ఏళ్ళు ఎక్కువించాను. ఇప్పుడు ఎంత ఉందో చెప్పు, 13 వేలు ఉంది. ఇప్పుడు మరి 13 మినుములు చల్లేమండి, ఎకరానికి 5 మరకలు కట్ట చల్లేము, 20 కేజీలు చల్లేమండి, 10 వేలు పెట్టుకొస్తాను. మళ్ళీ చల్లుకోవాలి. వ్యవసాయానికి ప్రకృతి ప్రధానం. సో మేమేమో ప్రకృతిని జయించాం, లేకపోతే సముద్రాన్ని కంట్రోల్ చేసాం, లేకపోతే రెయిన్ గల్తో కంట్రోల్ చేసాం అనే మాటలు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అటువంటి మాటలు మేము చెప్పాము. ఈ సంవత్సరం తీసుకున్నప్పుడు మొట్టమొదటి నుంచి కూడా అధిక వర్షాలు ఉన్నాయి. సో సెప్టెంబర్ నెల వరకు జరిగిన నష్టాన్ని అక్టోబర్ నెలలోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేయడం జరిగింది. అలాగే అక్టోబర్ నెలలో జరిగిన నష్టానికి మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నవంబర్లో అది ఇన్పుట్ సబ్సిడీ అనేది ప్యాడీకి హెక్టార్కి 15,000 రూపాయలు వరికి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. దీంట్లో సగం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేదాకా కూడా చూడకుండానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మార్చికి రావచ్చు, తర్వాత ఇల్లు రావచ్చు. మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 2,100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు చెల్లించాల్సిన బకాయి ఉండిపోయింది. ఆ బకాయి మొత్తం రైతులకు చెల్లించడం జరిగింది. ఎప్పుడప్పుడే ఒక పంట నష్టపోతే రెండో పంట వేసుకోవడానికి ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ. ఈ పంట అవ్వకముందే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అంతటితోనే ఏదో రైతులకి బంగారం అయిపోతుంది అనే మాటలు మేము చెప్పట్లా. శాయశక్తిలా ముఖ్యమంత్రి గారు రైతు ఉత్పత్తి విత్తనం దగ్గర నుంచి పంట చేతికి వచ్చేదాకా, మరలా చేతికి వచ్చిన తర్వాత అమ్మకం. సో గత సంవత్సరం 18,900 కోట్ల రూపాయలు వ్యవసాయ ఉత్పత్తుల్ని డైరెక్ట్గా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక్కడ నుంచి మొక్కజొన్న కొనుగోలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే 1,100-1,200 అమ్ముకునే పరిస్థితులు. ఇక్కడే మొట్టమొదటి కొనుగోలు సెంటర్ను, మొక్కజొన్న కొనుగోలు సెంటర్ను కూడా ఓపెన్ చేసాం. ఇప్పుడు కూడా రైతులు అడిగేదంటో ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం, రెండోది రంగు మాసిన లేకపోతే ఎఫ్ఏక్యూ నార్మ్స్ అంటే ఫెయిల్ యావరేజ్ క్వాలిటీ అంటాం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిర్ణయించబడతాయి. ప్రొక్యూర్మెంట్ కూడా ప్రొక్యూర్మెంట్ పాలసీ అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేయని పంటలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం. అలాగే ధాన్యం విషయం ఇప్పుడు మళ్ళీ అది ముఖ్యమంత్రి గారే ఆల్రెడీ వేరుశెనగకి ఆల్రెడీ ప్రతికి ఎఫ్ఏక్యూ నార్మ్స్ రాష్ట్ర ప్రభుత్వం బరాయించుకుని కొనడానికి సిద్ధపడింది. ఇప్పుడు దీని విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు మేము కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు ఏదైతే ప్రాక్టికల్గా ఏదైతే చెప్తున్నారో అది తీసుకెళ్తాం. మీరు చూస్తున్నారు వాళ్ళ ఆల్రెడీ నిన్నటికే మా శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము ఎక్కడెక్కడ ఉంటలా. సో వెంటనే రైతులకు అందుబాటులోకి ఉంటున్నాం. రైతు సమస్య మిరాకిల్స్ జరిగిపోతాయని చెప్పట్లా ప్రకృతి అభిరుచిలో ఇమీడియట్గా వాళ్ళకి ఏది కావాలో దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే కోసిన పనులు మాత్రమే వాళ్ళు ఎన్యూమరేట్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు పడిపోయిన పంటలో కూడా 3వ వంతు కాదు, ఇంకా ఎక్కువే నచ్చిపోతుంది. పడిపోయింది, దాని మీద నీళ్ళు ఎక్కేసింది, ఇంకా 4-5 రోజులు పడుతుంది ఆ నీళ్ళు దిగడానికి. సో ఈ నీళ్ళు దిగే కొద్దికి జర్మినేషన్ వచ్చేస్తుంది. నష్టం అనేది ఒక రైతులుగా మేము రైతులమే ఆ నష్టం తెలిసిందే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శాయశక్తుల ఆయన నాన్న ఒక అడిగేస్తే నేను 2 అడుగులేస్తాను అని చెప్పి పాలన చేస్తున్నారు. వ్యవసాయం అంటే టాప్ ప్రయారిటీ. ఇంతవరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనట్టుగా ప్రతిదీ వ్యవసాయం అనగానే ముఖ్యమంత్రి గారి రివ్యూ చేసి అక్కడికక్కడే స్పాట్ డెసిషన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ ఎక్కువగా ధాన్యం రైతులు మొట్టమొదటిసారిగా లాస్ట్ ఇయర్ మంచి పంట పడింది, అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ సంవత్సరం చాలా అనుకోని ఇబ్బంది వచ్చింది. తప్పనిసరిగా వీళ్ళన్నిటికీ కూడా వాళ్ళకి రైతులకి ఏ రకంగా ఆదుకోవాలో వాటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మీకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి
ఈరోజు ఈరోజు మచిలీపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి ఏరియాలో నేను స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు అలాగే అగ్రికల్చర్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు కలిసి ఈరోజు తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి ఈ వరి పంటను గురించి చూస్తా ఉంటంటే కారణం ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడో పూర్వకాలం ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఆ నీళ్లు పోకపోవడం వల్ల నీళ్లు నిల్వ ఉండిపోయి ఉన్నటువంటి పంట ఏదైతే కొద్దో గొప్ప చేతికి అందుతుందనేటువంటిది కూడా అందకుండాపోయేటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ మనం ఫ్యూచర్లో మునుముందు చూడాల్సినటువంటి విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ డ్రైనేజ్ వ్యవస్థను మొట్టమొదటగా మెరుగుపరచాలి అప్పుడే రైతులకి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పంట కొద్దో గొప్ప చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది రెండోది నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు డిసెంబర్ 15వ తారీఖు లోపు పంట ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టం అంచనాలు మొత్తం కూడా తయారు చేసి ఇవ్వమని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా రైతులను ఆదుకోవడానికి ఉన్నారు ఎంత చేతనైనంత వరకు మరి రెండో పంట వేసుకోవడానికి సబ్సిడీకి దాదాపుగా 80% సబ్సిడీతోటి విత్తనాలు ఇవ్వటం కానివ్వండి ఇప్పుడు జరిగినటువంటి పంట నష్టం ఏదైతే ఉందో ఎంత మేరకు ఇవ్వగలుగుతారో ఒకసారి అధికారులతో కూడా మాట్లాడేసి మరి పంట నష్టపరిహారం కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు నేను అలాగే శాసనసభ్యుల వారు అలాగనే నాగిరెడ్డి గారు కూడా కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పి స్వయంగా మేము ఫీల్డ్లో చూసినటువంటి విషయాలు ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరిస్తాం తప్పకుండా ఇది రైతుల ప్రభుత్వం రైతులు ఒకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఇది మీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు యొక్క పక్షపాతి ఎన్ని చేయాలో అన్ని చేస్తారు మేము కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని మా చేతనైనంత వరకు అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం